జయ శ్రీమన్నారాయణ్. సుదర్శన కవచం సమస్తమైనటువంటి వ్యాధులను నివారించగలిగేటటువంటిది. గుల్మ, అపస్మార, కుష్ట మొదలైనటువంటి వ్యాధులను కూడా నివారించగలిగేటటువంటిది. భూత, ప్రేత, పిశాచ గణాదుల నుంచి రక్షణ కల్పించేటటువంటిది. శత్రు సంహారాన్ని కలిగించేటటువంటిది. అంతేకాదు, జనామోదాన్ని, జనాకర్షణని కలిగించేటటువంటిది శ్రీ సుదర్శన కవచం అనే ఒక మహామంత్రరాజము. అటువంటి దానిని ఇప్పుడు మనం అనుసంధించుకుందాం. మూల మంత్రం ఓం శ్రీ సుదర్శనాయ నమః. ఇది మూలమంత్రం, ధ్యాన శ్లోకం. సౌదర్శన్యుజ్జిహానా దిశి విదిశి తిరస్కృత్య సావిత్ర్యమర్చి బాహ్యాబాహ్య అంధకారక్షత జగదగదంకార భూమ్నా స్వధామ్నా దో కర్జోదూరగర్జ ద్విపతరిపవధూ కంఠ వైకల్య కళ్య జ్వాలాజ్వజ్వల్యమానా వితరుతుభవతాం భీప్సయా భీప్సితాని. ఓం శ్రీ సుదర్శనాయ నమః. ఓం శ్రీ సుదర్శనాయ నమః. ఓం శ్రీ సుదర్శనాయ నమః. యస్య స్మరణ మాత్రేణ విద్రవంతి సురారయః సహస్రార నమస్తుభ్యం విష్ణుపాణితలాశ్రయ శృణుస్వేహ ద్విజశ్రేష్ట పవిత్రం పరమాద్భుతం సౌదర్శనం తు కవచం దృష్టాదృష్టార్థ సాధకం. శిరస్సుదర్శన పాతు లలాటం చక్రనాయక ఘ్రాణం పాతు మహాదైత్య రిపురవ్యాదృశౌ మమ సహస్రారశ్రుతిం పాతు కపోలం దేవవల్లభ విశ్వాత్మా పాతు మే వక్త్రం జిహ్వాం విద్యామయో హరిః. కంఠం పాతు మహాజ్వాలః స్కంధౌ దివ్యాయుధేశ్వరః భుజౌ మే పాతు విజయీకరౌ కైటభనాశనః షట్కోణ సంస్థితః పాతు హృదయం ధామమామకం మధ్యం పాతు మహావీర్యః త్రినేత్రో నాభిమండలం సర్వాయుధమయః పాతు కటిం శ్రోణిం మహాద్యుతిః సోమసూర్యాగ్నినయనః ఊరూ పాతు చ మామకౌ గుహ్యం పాతు మహామాయః జానుడీతు జగత్పతిః జంఘే పాతు మమాజస్రం అహిర్బుద్ధ్యః సుపూజితః గుల్ఫౌ పాతు విశుద్ధాత్మా పాదౌ పరపురంజయః సకలాయుధ సంపూర్ణః నిఖిలాంగం సుదర్శనః. యయిదం కవచం దివ్యం పరమానందదాయినం సౌదర్శనమిదం యో వై సదా శుద్ధః పటేన్నరః తస్యార్ధసిద్ధిర్విపులా కరస్తా భవతి ధ్రువం కూష్మాండచండభూతాధ్యాః యే చ దుష్టాః గ్రహా స్మృతాః పలాయంతేన శంభీతాః వర్మణోస్య ప్రభావతః కుష్టాపస్మార గుల్మాద్యాః వ్యాధయః కర్మహేతుకాః నశ్యంత్యేతన్మంత్రితాంబుపానాత్ సప్తదినావధి అనేన మంత్రితామృత్స్నాం తులసీ మూల సంస్థితాం లలాటే తిలకం కృత్వా మోహయేత్రిజగన్నరః వర్మణోస్య ప్రభావేన సర్వాన్ కామానవాప్నుయాత్. ఓం శ్రీ సుదర్శనాయ నమః. ఓం శ్రీ సుదర్శనాయ నమః. ఓం శ్రీ సుదర్శనాయ నమః. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానందస్య మే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. చక్రాంభోజే సమాసీనం చక్రాద్యాయుధారిణం చక్రరూప మహావిష్ణుం చక్రమంత్రేణ చింతయేత్. సర్వావయవ సంపూర్ణం భయస్యాపి భయంకరం ఉగ్రం త్రినేత్రం కేశాగ్నిం జ్వాలమాలా సమాకులం. సర్వావయవ సంపూర్ణం భయస్యాపి భయంకరం
ಉಗ್ರಂ ತ್ರಿನೇತ್ರಂ ಕೇಶಾಗ್ನಿಂ ಜ್ವಾಲಬಾಲಸಮಾಕುಲಂ ಜಲೇವಾಪಿ ಸ್ಥಲೇವಾಪಿ ಚೋರ ದುಃಖ ಮಹಾಪಥಿ ಸಂಗ್ರಾಮೇ ರಾಜಸಂಮರ್ಧೇ ಶತ್ರುಭಿಃ ಪರಿಪೀಡಿತೇ ಬಂಧನೇ ನಿಗಳೇವಾಪಿ ಸಂಕಟೇಪಿ ಮಹಾಭಯೇ ಸೌದರ್ಶನಮಿದಂ ಮಂತ್ರಂ ಸರ್ವಾನ್ ಕಾಮಾನವಾಪ್ನುಯಾತ್. ಓಂ ಶ್ರೀ ಸುದರ್ಶನಾಯ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಸುದರ್ಶನಾಯ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಸುದರ್ಶನಾಯ ನಮಃ. ಈ ಮಂತ್ರಾನ್ನಿ ಜಪಿಂಚೇಟಪ್ಪುಡು కొద్దిగా గ్లాసులో నీళ్లు తీసుకొని ఎదురుగుండా పెట్టుకోండి. ఈ మంత్రముతో ఆ జలాన్ని మంత్రించండి. ఒక 3 సార్లు ఈ సుదర్శన కవచాన్ని స్మరించండి. ఆ తర్వాత ఆ జలాన్ని స్వీకరించినట్లయితే సమస్తమైనటువంటి రోగములు, సమస్తమైనటువంటి భూత పిశాచాదుల వల్ల కలిగినటువంటి భయాలు ఇత్యాదులన్నీ కూడా సమసిపోతాయి. అలాగే తులసి మూలము అంటే తులసి చెట్టు యొక్క మొదటి భాగంలో ఉండే మట్టి కానీ లేదా ఎండిపోయిన తులసి మొదలుతో అరగతీసిన గంధము కానీ దీనిని ఈ సుదర్శన కవచాన్ని పఠిస్తూ ధరించినట్లయితే సమస్తమైనటువంటి భయాల నుంచి విముక్తి కలగడమే కాకుండా మోహయే త్రిజగన్నరహ లోకములన్నిటి యొక్క ఆనుకూల్యతని కూడా పొందుతాం, జనామోదాన్ని పొందుతాం. జన వశీకరణ అని మీరు అంటారే, వశీకరణ కాదు ఆమోదం అనాలి. జనులందరూ మనని ఇష్టపడేటటువంటి విధంగా ఈ మంత్రం పనిచేస్తుంది. మనకు వశమైపోవడం కాదు, మనని ఇష్టపడటం అని చెప్పాలి. మన యొక్క ప్రవర్తనని ఇష్టపడటం అంటే తద్ అనుగుణంగా మనని తయారు చేస్తుంది ఈ మంత్రం. ఇందులో ఎవరిని స్మరిస్తున్నాం? విష్ణువు యొక్క చక్రము అంటే విష్ణు స్వరూపమే. సర్వావయవ సంపూర్ణం భయస్యాపి భయంకరం, భయానికి కూడా భయాన్ని కొలిపించేటటువంటిది ఈ సుదర్శన మంత్రం. ఉగ్రం త్రినేత్రం కేశాగ్నిం జ్వాలమాలా సమాకులం, ఉగ్రమైనటువంటి 3 నేత్రములు కలిగినటువంటి వాడు, అంతేనా అగ్నియ శిఖల వంటి జ్వాలల వంటి కేశములు కలిగినటువంటి వాడు, జ్వాలల చేత పరివేష్టించబడి ఉండేటటువంటి వాడు సుదర్శనుడు. కాలస్వరూపమైనటువంటి విష్ణు భగవాను యొక్క స్వరూపమే ఈ శ్రీ సుదర్శన చక్రం. విష్ణువు ఎంత శక్తివంతుడో అంత శక్తివంతుడు ఈ చక్రము కూడా, విష్ణు స్వరూపమైనటువంటిది కూడా అని చెబుతారు. చక్రాంబోజే సమాసీనం చక్రాయుధారిణం చక్రరూపం మహావిష్ణుం చక్రమంత్రేణ చింతయేతే. చక్రస్వరూపుడైనటువంటి వాడు విష్ణువు. చక్రరూపముగానే శ్రీ మహావిష్ణువుని ఇక్కడ ధ్యానం చేస్తున్నాం, చక్రమంత్రముతో ధ్యానం చేస్తున్నాం. అందుకని మీరు గమనించండి, విష్ణు దేవాలయాల్లో అవభృత స్నానం చేసినప్పుడు, బ్రహ్మోత్సవాదులు పూర్తయినప్పుడు చక్రస్నానం అనేది చేయిస్తారు. విష్ణువుకు బదులుగా చక్రాన్ని స్నానం చేయిస్తారు. అంటే విష్ణు స్వరూపమైనది ఇది, సంపూర్ణంగా విష్ణువు యొక్క సంపూర్ణ శక్తి కలిగినటువంటి ఒక నిత్యసూరి అయినటువంటి భగవానుడు సుదర్శన భగవానుడు. అంబరీషుడు మొదలైనటువంటి వారికి కలిగినటువంటి బాధలను నివారించినటువంటి వాడు కదా. దూర్వాసుడంతటి మహర్షి అంబరీషుడిని సంహరించడానికి చూస్తే, ఆ కృత్యను సృష్టిస్తే, కృత్యను పంపిస్తే, ఆ కృత్యను కూడా దహించి దూర్వాసుడిని కూడా భయపెట్టి చివరికి అంబరీషుడికి పాదాక్రాంతమైనట్లుగా చేశాడు దూర్వాసుడిని. అది సుదర్శనుడి యొక్క గొప్పతనం. ఎవరైతే సుదర్శన మహామంత్రాన్ని నిత్యం పఠిస్తారో వాళ్ళకి ఏ విధమైనటువంటి భయములు, శత్రు భయములు, రాజభయములు, రోగ భయములు ఇత్యాదులు ఏవి దరి చేరవు, సర్వదా రక్షణ కల్పించేటటువంటిది. ఓం శ్రీ సుదర్శనాయ నమః. ఓం శ్రీ సుదర్శనాయ నమః. ఓం శ్రీ సుదర్శనాయ నమః. మిగతా సమయంలో శ్రీ సుదర్శనాయ నమః, శ్రీ సుదర్శనాయ నమః, శ్రీ సుదర్శనాయ నమః అనుకుంటే చాలు. ఓంకారం తీసేసి, అంటే ఓంకారం పవిత్రంగా ఉండేటప్పుడు కదా స్మరిస్తాం, అందుకని మిగతా సమయాల్లో ఓంకారం లేకుండా శ్రీ సుదర్శనాయ నమః అని చేస్తే చాలు. ఆ విధంగా సుదర్శనుని స్మరించి మనం సుదర్శనుని యొక్క రక్షణని పొందుదాం. ఆ రక్షణను కలిగించేటటువంటిది కనుక ఇది సుదర్శన కవచం.
ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಶುಭಂ ಭೂಯಾತ್, ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳಾನಿ ಭವಂತು. ಸುದರ್ಶನ ಯೊಕ್ಕ ದಿವ್ಯಾನುಗ್ರಹಂ ಅಂದರಿಕೆ ಲಭಿಂಚುಗಾಕ.